మనం రోజువారీ లైఫ్ స్టైల్లో మనం ఏ పదాలు వాడకూడదు, ఏ పదాలని ఎక్కువగా వాడాలి అనేది ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయాలి. వెల్కమ్ టు విజయ్ మంగమ్. మనం స్ట్రెస్ని ఊరికే పెంచేసుకుంటాం, స్ట్రెస్ లేకపోయినా ఉందేమో అని మళ్ళీ పెంచేసుకుంటాం. సో ప్రతి ఒక్కళ్ళు మనల్ని వేరే వాళ్ళు లైక్ చేయాలి, అప్రిషియేట్ చేయాలి, అండ్ మన యొక్క ప్రతి వర్క్ని పొగుడుతూ ఉండాలి అని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. అది సహజం. కానీ ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి, మిమ్మల్ని మీరు ట్యాక్స్ చేయాలి. మీరు మంచి వాష్ బోర్డ్ యాప్స్ ఆర్ ఎల్స్ గుడ్ లుకింగ్ ఉంటేనే నేను అందరితో లైక్ చేయబడతాను, అండ్ ఆల్సో మిమ్మల్ని మీరు ఎప్రిషియేట్ చేయకుండా వేరే వాళ్ళ ఎప్రిసియేషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటే ఏమవుతుందంటే స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి, అండ్ వాళ్ళ యొక్క వేరే వాళ్ళ యొక్క పర్మిషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది మీ హ్యాపీనెస్. ఇలాంటివన్నీ మీరు పక్కకు తోసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఎంత బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఉన్నప్పటికీ, మీరు ఎంత వెయిట్ ఉన్నప్పటికీ మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. నేను ఒక మెటీరియల్ సైంటిస్ట్ అయ్యి ఉండి నేను ఈ యొక్క హెల్దీ లైఫ్ స్టైల్లోకి రావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, నేను వెళ్ళే ప్రతి కంట్రీలో కానీ ప్రతి స్టేట్లో కానీ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని వాళ్ళు ప్రేమించుకోకుండా వాళ్ళ యొక్క పేరెంట్స్ని బాగా చూసుకోవాలి, వాళ్ళ యొక్క కిడ్స్ని మంచిగా చూసుకోవాలి అని చెప్పి వాళ్ళని ఎక్కువ ప్రిఫరెన్స్ వాళ్ళ యొక్క హెల్త్కి ఇచ్చుకోవటం. దిస్ ఈస్ ద మెయిన్ మిస్టేక్ మోస్ట్ ఆఫ్ అవర్ పేరెంట్స్ డిడ్. మోస్ట్ మనలో చాలామంది పేరెంట్స్ చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే, వాళ్ళని వాళ్ళు ప్రేమించుకోకుండా మనల్ని అమితంగా ప్రేమించడం వల్లే ఈ యొక్క ప్రాబ్లం అనేది క్రియేట్ అయింది. ఈ స్ట్రెస్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడానికి కారణం మన యొక్క పేరెంట్స్ వాళ్ళని వాళ్ళు ప్రేమించుకోకపోవడం. మన గ్రాండ్ పేరెంట్స్, మన తాతలు నానమ్మలు వీళ్ళంతా ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళని వాళ్ళు ముందు ప్రేమించుకొని మనల్ని పక్షపాతం లేకుండా ప్రేమించేవాళ్ళు. దానివల్ల వాళ్ళ హెల్త్ బాగుంది. కానీ మన యొక్క మోస్ట్ ఆఫ్ అవర్ అమ్మ నాన్న ఏం చేశారంటే, మన యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీ పెరగడానికి వాళ్ళ యొక్క లైఫ్ని త్యాగం చేసేసారు. మీరు నిజంగా ఈ యొక్క వీడియోని పాజ్ చేసి సార్ ఆలోచించండి, మీరు ఇప్పుడు ఎంత ఫైనాన్షియల్ స్టెబుల్గా ఉన్నారు అంటే కారణం మీ యొక్క పేరెంట్స్. సో మీ యొక్క పేరెంట్స్ చేసిన మిస్టేక్ మీరు చేయొద్దు. ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకొని దెన్ యు ఆర్ ఎలిజిబుల్ టు లవ్ యువర్ కిడ్స్ యువర్ పేరెంట్స్ ఆల్సో. ఇప్పటి నుంచైనా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం స్టార్ట్ చేయండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అంటే మీరు మిమ్మల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలాగైతే మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ ప్రతి టైంలో ఇంటర్వెల్స్లో ఎలాగైతే అప్గ్రేడ్ అవుద్దో, మీరు కూడా మీ యొక్క బెస్ట్ వర్షన్ అవుతూ ఉండాలి. మీరు కూడా అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. సో మంచి పదాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్దీ లైఫ్ స్టైల్. సో నేను డైట్కి కంప్లీట్ అగైనెస్, ఎందుకంటే డైట్ పదంలోనే డై అనే పదం, సఫరింగ్ అనేది ఉంటుంది. డైట్ అనేది ఇంపార్టెంట్, దట్ డిపెండ్స్ అపాన్ యువర్ గోల్. అగైన్, మీరు స్పోర్ట్స్ పర్సన్ అయ్యి ఉండి, మీరు ఒలింపిక్ లెవెల్ అథ్లెట్ అయ్యి ఉండి, ఆర్ ఫిట్నెస్ కాంపిటీషన్స్కి లైక్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్, ఫిజిక్ కాంపిటీషన్కి వెళ్ళడానికి మీరు ఒక బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ వచ్చిన తర్వాత ఇంకా డ్రాప్ అవ్వాలి అంటే మీరు డైట్కి వెళ్ళాల్సిందే. కానీ మీరు హెల్దీగా ఉంటూ మీరు వెయిట్ లాస్ అవ్వడానికి డైట్ వెళ్ళాల్సిన పని లేదు. సో ఫస్ట్ పదం ఏంటంటే, డైట్ అనే పదాన్ని తొలగించండి, హెల్దీ లైఫ్ స్టైల్ని ఇంప్లిమెంట్ చేయండి. తర్వాత క్యాలరీ డెఫిషిట్ అంటే తినాల్సిందంతా తక్కువ తినడం. సో మనం వెయిట్ లాస్ అవ్వాలన్నా ఫ్యాట్ లాస్ అవ్వాలన్నా తినాల్సిందానికన్నా తక్కువ తినడం. సో హెల్దీ లైఫ్ స్టైల్ తర్వాత మనం ఫాలో అవ్వాల్సింది క్యాలరీ డెఫిషిట్. తర్వాత వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్లో అగైన్ వెయిట్ లాస్ని పక్కన పెట్టేయండి, గో ఫర్ ఓన్లీ ఫ్యాట్ లాస్. మీరు ఫ్యాట్ లాస్ యొక్క
ప్రోగ్రెస్ తెలుసుకోవాలి అంటే అగైన్ వెయిట్ చెక్ చేసుకోకూడదు. మీ యొక్క బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్స్, అంటే ఈరోజు మండే మార్నింగ్ మీ యొక్క బాడీ పిక్చర్ తీసుకోండి లైక్ మిర్రర్లో, అండ్ నెక్స్ట్ మండే మార్నింగ్ సేమ్ అలాగే మార్నింగ్ లెగిసి కాలకృత్యాలు అయిన తర్వాత వితౌట్ ఈవెన్ డ్రింకింగ్ వాటర్ టేక్ యువర్ పిక్చర్. సో ఆ పిక్చర్ని నెక్స్ట్ మండే మార్నింగ్ పిక్చర్కి కంపేర్ చేయండి, యూ విల్ సీ లాట్ ఆఫ్ చేంజ్. ఫ్యాట్ లాస్ ఎంత అయింది, లైక్ ఆర్మ్స్ దగ్గర ఎంత ఫ్యాట్ లాస్ అయింది, ఫేస్ దగ్గర ఎంత ఫ్యాట్ లాస్ అయింది, చెస్ట్ దగ్గర ఎంత ఫ్యాట్ లాస్ అయింది, అగైన్ మీ బెల్లీ పార్ట్ దగ్గర ఎంత ఫ్యాట్ లాస్ అయింది అని క్లియర్గా మీకు తెలిసిపోతూ ఉంటుంది. ఒక 2-3 వీక్స్ అలా తీసుకుంటే మీ ఫస్ట్ వీక్కి 5th వీక్ తర్వాత మీ యొక్క డిఫరెన్స్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. సో మీ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి, విచ్ ఇస్ అ పాజిటివ్ వర్డ్. సో ఇలాగా ఎక్సర్సైజ్ అనేది చేయకూడదు, ఎక్సర్సైజ్ చేయకుండా మీరు ట్రైన్ చేయాలి. సో ఎక్సర్సైజ్కి ట్రైనింగ్కి తేడా ఏంటి, ఒక వర్కౌట్ని ప్రణాళిక లేకుండా చేయడాన్ని ఎక్సర్సైజ్ అంటారు. సో చాలామంది వెళ్తారు, వాళ్ళకంటూ ఒక ప్రాపర్ ప్లాన్ లేకుండా జిమ్ కానీ యోగా కానీ ఒక ప్రాపర్ ప్లాన్ లేకుండా చేస్తే ఒకసారి వెయిట్ లాస్ అవుతారు, అగైన్ ఒకసారి వెయిట్ గెయిన్ అవుతారు, అలా కాదు. సో గో విత్ ఎ ప్రాపర్ ప్లాన్, దట్ ఈస్ కాల్డ్ ట్రైనింగ్. సో కడుపు నిండా తినాలి, మనం ట్రైన్ చేయాలి. సో తినడం కూడా చక్కగా నమిలి తినాలి, నడవాలి. సో దట్ యూ షుడ్ ఇంక్లూడ్ ఇంక్రీజ్ యువర్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీని పెంచుకోండి, బీ యాక్టివ్. అలాగ ఈ యొక్క పాజిటివ్ వర్డ్స్ని మీరు ఇంక్లూడ్ చేయండి, నెగిటివ్ వర్డ్స్ని అవాయిడ్ చేయండి. సో ఇలాగ మీరు లైఫ్ స్టైల్ని ఫాలో అవ్వాలి అంటే స్టార్ట్ సింపుల్, చిన్నగా స్టార్ట్ చేయండి. కొంచెం 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 యూ షుడ్ బికమ్ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సో మీరు మీ యొక్క పద్ధతిని, మీ యొక్క ప్రాపర్ సిస్టమేటిక్ వేని, సో ఈ యొక్క సిస్టమ్ని నేను ఫాలో అయ్యి ఐఎమ్ గెటింగ్ రిజల్ట్స్, ఈ యొక్క సిస్టమ్ని నేను ఇంప్లిమెంట్ చేస్తూ ఐఎమ్ గివింగ్ రిజల్ట్స్ టు ఫ్యూ డాక్టర్స్, ఫ్యూ ఫిట్నెస్ ట్రైనర్స్ అండ్ ఆల్సో తెలుగు ఫిలిం సెలబ్రిటీస్ ఆల్. సో ఇలాగా ఈ యొక్క బెల్లీ ఫ్యాట్ లాస్ ఫార్ములా అనేది నాకే కాదు, నా యొక్క క్లయింట్స్ అందరికీ హెల్ప్ అవుతుంది, అలాగే మీకు కూడా హెల్ప్ అవుతుంది. సో మీరు ఆ సిస్టమేటిక్ లెర్నింగ్ తెలుసుకోవాలి అంటే ప్లీజ్ డూ అటెండ్ మై మాస్టర్ క్లాస్. ఆ లింక్స్ మీకు కింద డిస్ప్లే అయ్యి ఉంటాయి, తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ మాస్టర్ క్లాస్ అటెండ్ అవ్వండి. ఆ బేస్ ఫండమెంటల్ ఫౌండేషన్ తెలుసుకోండి, ఆ బేసిక్ ఫండమెంటల్ ఫౌండేషన్స్ తెలుసుకున్న తర్వాత మీకు క్లియర్ పాత్. సో ఆ క్లియర్ పాత్ పాజిటివ్ వేలో కనుక మీరు ఫాలో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ విల్ బీ హ్యాపీ, దెన్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్, యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ కిడ్స్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు కూడా ఆ సేఫ్టీ క్రూ పీపుల్ ఏం చెప్తారు, ఒకవేళ ఆక్సిజన్ మాస్క్ డ్రాప్ అయితే ముందు మిమ్మల్ని మీరు కాపాడుకోండి, తర్వాత మీ పక్కన వాళ్ళని కాపాడండి అని. సిమిలర్గా హెల్త్లో కూడా ముందు మీరు అవేర్ అవ్వండి. మీరు ఎప్పుడైతే మీరు ఆ యొక్క అవేర్నెస్ వచ్చిందో ఆటోమేటికల్గా మీకు కిడ్స్ నేర్చుకర్లా వాళ్ళు ఫాలో అయిపోతారు. సో సీ యూ లైవ్ ఇన్ మై మాస్టర్ క్లాస్, బాయ్.